తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తన అనుకూల మీడియాతో భజన చేయించుకుంటున్న చంద్రబాబు తాజాగా పొలిటికల్ బ్రోకర్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బ్రీఫ్డ్ మీ కేసు ఎప్పటికీ బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే కేసులు ఆగపోవని హెచ్చరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో చంద్రబాబు తన బ్రోకర్ రాజకీయాలను మరోసారి దేశానికి చాటు చెప్పారని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొని పడేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నారని ఆరోపించారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తన అదుపులోకి తెచ్చుకున్నారని విమర్శించారు.